అమెరికాలోని న్యూజెర్సీ విషాదంలో మునిగిపోయింది. ఎందుకంటే అక్కడ వెదర్ రిపోర్ట్ చెప్పే ఎలుక మెల్టౌన్ మెల్ చనిపోయింది. అమెరికన్లకు అది చెప్పే స్కైమెట్ అంటే ఎంతో నమ్మకం. అది ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో వాతావరణ భవిష్యత్తు సూచనలను అందించేది. అది చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందని అక్కడి వారి నమ్మకం. అందుకే అది చెప్పిన తర్వాతే అక్కడి రైతులు వ్యవసాయ పనులను మొదలు పెడతారు. ప్రతి ఫిబ్రవరిలో వందలాది మంది అమెరికన్లు న్యూజెర్సీకి చేరుకుంటారు. ఆ రోజు వారు గ్రౌండ్ హాక్ డే పేరుతో సంబరాలు జరుపుకుంటారు. ఎలుక చెప్పే భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి అక్కడికి వారంతా పెద్ద ఎత్తున లెజియన్ పెవిలియన్కి తరలివస్తారు. మెల్టౌన్ చెప్పే వెదర్ రిపోర్ట్ ఎప్పటికీ తప్పు కాదని వారు బాగా నమ్ముతారు. అయితే గ్రౌండ్ హాక్ డేకు ఒక్కరోజు ముందు అది చనిపోయింది. శీతాకాలం ఎప్పటి వరకు, ఆ తర్వాత కాలం ఎప్పుడు మొదలవుతుంది, ఇలాంటి వివరాలను అక్కడి వారు దాని నీడను చూసి అంచనా వేస్తారు. గ్రౌండ్ హాక్ రోజు దాని నీడ కనిపించకపోతే వసంతకాలం ప్రారంభమవుతోందని వారు నమ్ముతారు. కాగా అది చనిపోయిన విషయాన్ని మెల్టౌన్ మెల్ ఓనర్ రాంగ్లర్ రసెల్ ఐన్ బైండర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మెల్టౌన్ తన ఈవెంట్ను రద్దు చేసుకున్నారు. మరో ఎలుకను పట్టుకునేందుకు సమయం పడుతుందని తన పోస్టులో పేర్కొన్నాడు. కాగా మెల్టౌన్ మూషికం సగటు ఆయుర్దాయం దాదాపు 3 సంవత్సరాలు మాత్రమే.